అమ్మా నాన్న బాగున్నారా బాబు గీత బాగున్నారమ్మా అత్తగారు 10 రోజుల నుంచి మీరే కళ్ళకొస్తున్నారు మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి నా కాలు నిలవలేదంటే నమ్మండి నాకు ఎత్తరమ్మా భోంచేసినప్పుడు పడుకునేటప్పుడు ఆఖరికి బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా మీరే జ్ఞాపకం వచ్చి అసలు అన్నం సహించట్లేదంటే నమ్మండి అందుకనే సెలబెట్టి వచ్చారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు అత్తయ్య మావయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను మీరు మాత్రం ఆ పేపర్ చదివాకేగా వచ్చారు మేము ఆ పేపర్ చదవనే లేదు అవును మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను పోనీలేమ్మా తగాదాలు ఎందుకు మీరంతా వచ్చేశారు మాకంతే చాలు అది సరే అత్తగారు ఆ పేపర్లో పడిన వార్త ఆ కథ అంతా నేను చెప్తాను వదిన గారు అమ్మా అతనెవరు అమ్మాయి ఎవరు నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి ఆనాటి చిన్నాని ఈనాటి రవిని ఈవిడ ఇంటి కాబోయే కోడలు మీ మరదల పిల్ల నా తల రాత పేరు రేఖ తమ్ముడు అమ్మా ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది అప్పుడే ఉంది అన్నయ్య చాలా మారాల్సి ఉంది అంత మారుస్తాను అంత మారుస్తాను ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది మావి గారు ఇంకో కొత్తిల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం ఆ మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది చేతికొచ్చినా నీకు మాత్రం రాదు ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది నాన్నగారి స్వార్థతం దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు తర్వాత మీ ఇష్టం ఏమిటో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏమిటి ఆ లాటరీలో వచ్చిన 25 లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ 12.5 లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను కానీ ఇప్పుడు ఆ కాగితం చిరిగిపోయిందా మీకంతా వేళకొడే సరే సీరియస్ కడుగుతున్నాను చెప్పు ఇప్పుడు నీ ప్లాన్కి వచ్చే నష్టం ఏమిటి ఏమిటా ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్నతమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా అది మా అదృష్టం అదృష్టమే కానీ ఆస్తిలో 3వ భాగం అతనికి ఇవ్వాలిగా అదే నీ బాధ ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి తీసిపారేక ఏం చేయమంటావు వాడేం పరాయవాడా తప్పిపోయిన మా తమ్ముడిగా నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం అది కాదండి మంది ఎక్కువైతే మధ్య కూడా పల్చనైపోతుంది అంటారు ఇది మరీ బాగుంది మధ్య పల్చనవుతుందని నాలుగు ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా అత్యాసపోతే అసలుగే మోసం రావచ్చు అయితే మీరు విషయంలో వచ్చిందంతో తృప్తి పడమంటాను అత్తయ్య రాత్రి బాగా నిద్ర పట్టిందా ఎలా పడుతుంది రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుక్కుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోరెత్తిపోతుంటేను మీరు చేశారుగా జాగరణ ఆస్తంతా ఎలా దోచుకుపోవాలా అని ఆ బుద్ధులు మీకే నా మనసంతా దేవత లాంటి అత్తయ్య మీదే అత్తయ్య ఇంట్లో దోవలు విమానాల్లో తిరుగుతున్నాయి ఆయన్ని దోవతలు తెమ్మన్నాను ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ నోటు ఉండదు అత్తయ్య ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను రెండత్తయ్య లేదమ్మా నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది మావగారు ఏమ్మా కాఫీ తీసుకోండి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ గుడ్ మీరు నాకు మాట ఇవ్వాలి ఏంటమ్మా ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఉండాలి కదా వేరే ఎవరు సేవలు చేసినా మీరు ఒప్పుకోకూడదు నువ్వు తప్ప కాఫీ తాగండి నాన్న చాలే నీ చచ్చు సేవలు కాఫీ ఇచ్చి కాకపట్టాలని చూస్తున్నావా మావగారు మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు
మా వారితో చెప్పి బోన్విటా తెప్పించాను, తీసుకోండి. ఇదిగో నాన్నగారు, మీ ఆరోగ్యానికి బోన్విటా చాలా మంచిదని. ఇదేమిటయ్యా, ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ అనుకున్నా డాక్టర్ కూడా అయ్యావేంటి? గుడ్ కాఫీ కాక బోర్నమిటా, కాఫీ కాక బోర్నమిటా కాక. ఏం తగాలి రేఖ? యాభై సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పని ఏం మంచిది? గంజి లేదా అంబలి లేదా రాగి మాల్ట్. గుడ్. రైతు నాన్నగారికి ఏం తీసుకొచ్చావు? రాగి మాల్ట్. వెరీ గుడ్. కంటనే మామగారికి అగమాగమాగం. ఏమిటమ్మా ఇది? రాగి మాల్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, ఇట్స్ వెరీ గుడ్. మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అత్తగారికి జాబ్ కాస్తున్నానండి. ఆ జాబ్ ఏదో నేనే కాచుకుంటాను, నీ పని చూసుకో. అది కాదండి, నీ కథ చెప్పది. అప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి? అవును, నీకు స్టేజ్లకి డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా? నీకు మహా తెలుసులే, మహిళా మండలిలో నేర్పుంటారు మాటలు తినగలని. నేనే చేస్తాను వంట. కుదరదు, వంట నేనే చేస్తాను. నేనే చేస్తాను. నీ కథ చెప్పేది నేను చెప్తాను. పెద్ద కూడా నేను, నేనే చేస్తాను. అదే కుదరదు. వదిన గారు, అమ్మకి ఎలా వంట చేయాలో మా ఆవిడికి బాగా తెలుసు, అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసులేరా? అది కదన్నయ్య, మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని. అంటే నేను దుబారా చేస్తానా? అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి. చెప్పండి. ఆహా, ఇచ్చారుగా పార్వతీ పరమేశ్వరు లాంటి అత్తమావల్ని దిక్కులేని వాళ్ళని చేశారుగా. మీరు మాత్రం చేసింది ఒకట మహా. కోపి, మీ ఆవిడని కాస్త అదుపులో పెట్టుకో, ఆ పనేదో నువ్వు చేస్తే మంచిది. గీత మర్యాదగా బయట నడు, నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏమిటి పొట్టట్లు? అదే ఏమి లేదు తమ్ముడు, వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలంటే నేను చేయాలని పోటీ పడుతున్నారు. అయ్యో, వంట చేయడానికి పోటీ ఎందుకు అన్నయ్య గారు? తల్లిదండ్రుల సేవ. ఆహా, హార్టీ కంగ్రాచులేషన్స్. తల్లిదండ్రులు సేవ చేయాలనే తలంపు మీ రెండు దండలకు ఉప్పిల్లా రావటం మా మహద్భాగ్యం. పోతే మనందరిలో చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటి? ఆ ఖర్చు పెట్టడంలో పెద్దదని గారు ఆరితేరిన అద్వితీయులని విన్నాను, అందుకని ఇంటి ఖర్చులను వారే చూస్తారా? పోతే చిన్నదని గారు చాలా చక్కగా నృత్యం చేస్తారని విన్నాను, అందుకని వారి వంటింట్లో ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు. పెద్దన్నయ్య గారు పెద్దదనకు అసిస్టెంట్, చిన్నన్నయ్య గారు చిన్నదనకు అసిస్టెంట్. ముద్దు, నువ్వు నాకు అసిస్టెంట్. ఓకే, అందరూ ఒకేసారి ఓకే అనాలి. ఓకే, ఓకే. ఏమండి, ఇంకా పొక్కరు పడం కాలేదా? లేదు గీత, డబ్బు పని చేశాను కానీ రుబ్బుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు. జన్మలో మర్చిపోలేని పిండి వంటలు చేసి పెడతాను నేను, చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో. చూడు చూడు, త్వరగా కానివ్వండి. అమ్మా, అబ్బా, జీవితంలో ఎప్పుడూ పప్పు రుబ్బలేదు, ఇవాళ నా కర్మ కాలిపోయింది. నా వల్ల కాదు దేవుడు, నా వల్ల కాదు. తప్పే ఉందండి, 25 లక్షల కోసం పప్పు రుబ్బారు, ఇంతకు పప్పు రుబ్బడం అయిందా? ఏం రుబ్బటం ఏమిటో, రుబ్బి రుబ్బి నా చెప్పులన్నీ రోళ్ళులాగా అయిపోయాయి. కాస్త అమృతాంజన్ తెచ్చి కాపడం పెట్టు. రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు. అంతవరకు అమృతాంజనం రాయవా? నో డార్లింగ్, అవతల నాకు వంట పనుంది, వస్తాను.